బంగారం ధర దిగొస్తోంది. 10 నెలల కనిష్టానికి దిగొచ్చింది ఎల్లో మెటల్. వరుసగా మూడో రోజు కూడా గోల్డ్ రేట్ తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల ఎఫెక్ట్ బులియన్ మార్కెట్ లో కనిపిస్తోంది. బంగారం కొనుక్కోవాలని భావించే వారికి బంగారం లాంటి వార్తే ఇది. పసిడి ధర మరింత తగ్గింది. వరుసగా మూడో రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. బంగారంతో పాటే వెండి రేట్లు కూడా తగ్గాయి. అమెరికన్ డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్లు కొనడం మీద దృష్టి పెట్టారు. ధరలు తగ్గడంతో బంగారం 10 నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 45,217 రూపాయలకు చేరుకుంది. బంగారం ధర గత 7 రోజుల్లో 6 రోజులు తగ్గుతూనే వచ్చింది. కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా వెండి రేట్ కూడా తగ్గింది. కేజీ వెండి ధర 69,000 రూపాయలకు పడిపోయింది. వాణిజ్యపరమైన లాభాల కోసం బంగారం మీద పెట్టుబడి పెట్టేవారు కొన్ని రోజులు ఆగితే మంచిదంటున్నారు మార్కెట్ నిపుణులు. కనకం రేట్ చాలా వేగంగా తగ్గుతూ వస్తోంది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ మంగళవారం ఒక్క రోజే 1,040 రూపాయలు తగ్గింది. బంగారు నగలు కొనుక్కోవాలని భావించే వారికి ఇది సరైన సమయం అంటున్నారు మార్కెట్ నిపుణులు. గోల్డ్ ప్రైస్ ఇంకా తగ్గుతుందా అంటే తగ్గవచ్చనే అంటున్నారు. అయితే రేట్ పతనం ఎంతవరకు ఎప్పటి వరకు అనేది చెప్పడం కష్టమంటోంది బులియన్ మార్కెట్. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ప్రస్తుతం తగ్గినా మరో 2 నెలల తర్వాతైనా గోల్డ్ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.